విముక్తి భుక్తము నిబంధన మంత్రసాని బందోబస్తు బంధకము ముందర మందగించి ప్రతికూలము బంధూకము సందడి వర్ధిల్లు ప్రతిష్టంభన అనుబంధము బంధించు సప్తమి నడబడి బడాయి సూక్తి సారవంతము మంతనము ముద్దాయి మందరము సందూకు పట్టణము సుషుప్తి బుడమేరు విడుదల సమితి సంతానము కీర్తిశేషులు సంతాపము ముడిసరుకు హితవు పరిపూర్తి రక్తము గొంతుక గంధకము ముహూర్తము చందనము బంధనము సార్థకము నిరర్ధకము ప్రతిఫలము వర్తకము శక్తి గుర్తు మూర్తిరాజు స్వార్థపరులు శాంతి బిందువు నిరర్ధకమైన సందేశములను విడిచిపెట్టి దేశాభివృద్ధికి శక్తి కొలది శ్రమించవలసిన బాధ్యత అందరి నాయకులపైన కలదు. ఇచ్చి పుచ్చుకొనుట మర్యాద, కానీ సందర్భశుద్ధి లేని మాట మర్యాద లక్షణము కాదు. రాజకీయ కార్యక్రమములను ప్రచారము చేయవలసిన బాధ్యత ఆయా కార్యకర్తలపై ఉన్నది. ఎన్నికల సమయంలోనే కాక ఎల్లప్పుడూ ఆ బాధ్యతను వారు నిర్వర్తించవలసి ఉన్నది. మెరీనా తీరము చూడతగినది. సాయంత్ర సమయమున పెట్టుబడిదారులే గాక భికారులు, పేదవారు, అన్ని తరహాల ప్రజలు చల్లని గాలికి అక్కడ చేరుదురు. తాత్కాలిక ఆర్థిక అవసరాలకై ప్రాణప్రదమైన జీవిత ఆదర్శములను మానుకొనుట ఉత్తమ మానవుని లక్షణము కాదు. ఏ విషయమును గూర్చి మాట్లాడినను ఆయా ప్రత్యేక పరిస్థితులను గమనించి పరస్పర విరుద్ధము కాని అభిప్రాయములు ప్రకటింపవలెను. వెనుకబడిన జాతుల ప్రదేశములు వీలైనంత శీఘ్రముగా అభివృద్ధి కావాలనని కోరుకునుట సహజమే. కానీ స్వయం కృషి లేక ఎప్పటికీ ఎవరును రక్షణలపైననే ముందుకు పోజాలరు. ఆంధ్రుల చిరకాల వాంఛితమైన ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన పిమ్మట అన్ని రంగములలోనూ అభివృద్ధి కనపడుచున్నది. బాధ్యత ఎరుగని వానికి హక్కులు ఉండుట పసిపిల్లవాని చేతిలో దీపము వంటిది. త్వరలోనే పిల్లవాడు ఆ దీపమును తన మీద వేసుకొని శరీరము కాల్చుకొనును. ఇది యంత్రయుగము. పెట్టుబడి శ్రమ దీనికి పునాది. భారత ప్రభుత్వ కృషి ఫలితముగా మన దేశము కూడా ఈ యుగ ప్రాంగణములలో ప్రవేశించినది. విముక్తి భుక్తము నిబంధన మంత్రసాని బందోబస్తు బంధకము ముందర మందగించి ప్రతికూలము బంధూకము.